పాపాల మిథున్ రెడ్డి గారు మొన్న నాకు ఛాలెంజ్ ఇచ్చారు చర్చకి. ఎస్ నేను సిద్ధం బ్రదర్. రేపు తంబలపల్లిలో ఉంటా, రండి. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాని ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు దోచేసుకున్నారో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం ఫాక్స్కాన్ ఎవరు తీసుకొచ్చారు, చర్చిద్దాం అనేక పరిశ్రమలు చిత్తూరు జిల్లాకి ఎవరు తీసుకొచ్చారు, చర్చిద్దాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకి నేను కేటాయించిన వేలాది కోట్లు, చర్చిద్దాం. ఈ రోజు మీ పుంగనూరులు వేస్తున్నారే రోడ్లు, నేను కేటాయిస్తేనే మీ కంపెనీ ఈరోజు ఆ రోడ్లు వేస్తుంది. అసలు చిత్తూరు జిల్లాని ఒక క్యాన్సర్ లాగా నవలి పాడేస్తున్నారు ఆ పాపాల పెద్దిరెడ్డి కుటుంబం. ఎస్ నేను చెప్తున్నా ఈ సభాముఖంగా, పాపాల పెద్దిరెడ్డి, పాపాల మిథున్ రెడ్డి కలిసి మన జిల్లాలోనే 10,000 కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. అంత పెద్దోడవుతే ఎందుకయా మదనపల్లిని జిల్లా చేయలే, ఎందుకయా నువ్వు మదనపల్లిని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేయలేవు? సభాముఖంగా అడుగుతున్నా. 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 1 మంత్రి. బయట అడిగితే ఈయనే సూపర్ సీఎం అంటారు. మళ్ళీ ఎంపీకో మదనపల్లికి, ఏం చేసినావు మదనపల్లికి అని అడుగుతున్నా. వాళ్ళ ఆలోచన ఒకటే, జిల్లా వాళ్ళ చేతుల్లో ఉండాలి. అందుకే మనం మదనపల్లి జిల్లాని రానికుండా ఆ పాపాల పెద్దిరెడ్డి చేసినాడు. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రెడీ మిస్టర్ పాపాల మిథున్ రెడ్డి, సన్ ఆఫ్ పాపాల పెద్దిరెడ్డి. రా, ఎక్కడికి వస్తావో చర్చకి నేను పారిపోయే వ్యక్తిని కాదు. మీలాగా కోర్టుకెళ్లి అరెస్ట్ చేయొద్దని అడిగేవాడు నేను కాదు. నేను పోరాటానికి సిద్ధం. నేను ఈ జిల్లాను అభివృద్ధి చేశా, అడుగున నా పేరు కనపడుతుంది. రా చర్చకి, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపే రాత తమ్మలపల్లికి చర్చకి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సభాముఖంగా ఆ కుటుంబానికి నేను సవాల్ ఇస్తున్నా. ఇంకో ఒక చెప్తున్నా, జగన్ పని అయిపోయింది. వైకాపా నాయకులు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం, మా కార్యకర్తలు జోలికి రావద్దండి. మేము కొట్టించుకునే వాళ్ళం కాదు, కొట్టేవాళ్ళం. మా జోలికి వస్తే తగ్గేదే లేదు. ఈరోజు దమ్ము ధైర్యంతో మేము శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నాం, ప్రజల తరఫున పోరాడుతున్నాం. మేము ముందలకెళ్తాం. సాగనిస్తే పాదయాత్ర, ఆపితే దండయాత్ర. కార్యకర్తలు కూడా ఈ లోకేష్ ఒక హామీ ఇస్తున్నాడు, మీకు నేను అండగా నిలబడతా, మీ తరఫున నేను పోరాడతా. ఎవరైతే మన జోలికి వచ్చారో వాళ్ళ తోలు నేను ఒలుస్తా. అధికారులు కూడా చెప్తున్నా, చట్టాన్ని ఉల్లంఘించదండి. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల పైన దొంగ కేసు పెట్టారో, రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మిమ్మల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపిస్తాడు ఈ లోకేష్. బి కేర్ఫుల్. ఇక్కడ ప్రజలందరూ నేను హామీ ఇస్తున్నా, పుంగనూర్, పీలేరు, తంబల్పల్లి మరియు మదనపల్లి కలిపి ఒక జిల్లా మొదటి 6 నెలల్లోనే మేము ఏర్పాటు చేస్తాం. దానికి కేంద్రంగా ఈ పవిత్ర భూమి మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఉంటుంది. అంతేకాకుండా మదనపల్లికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా మేము పూర్తి చేస్తాం. మదనపల్లి పట్టణానికి ఆనాడు తాగునీటి ప్రాజెక్ట్ మేము తీసుకొచ్చాం, 180 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. కానీ 10% పెండింగ్ వర్కులు కూడా పూర్తి చేయలేని ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము అధికారంలో వచ్చిన మొదటి 6 నెలల్లో కూడా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా మీకు నేను హామీ ఇస్తున్నా.
ఇంకా మా చేనేత కార్మికులు భయపడాల్సిన అవసరం లే. నేను మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నా, నాకు మీ సమస్యలు బాగా తెలుసు. అందుకే పవర్ లూమ్ కి 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తాం. ఇంకా చేనేతలకి 200 యూనిట్ పవర్ కూడా ఉచితంగా ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా ఇక్కడ మదనపల్లి నేతన నేస్తున్న వస్త్రాలకి ప్రత్యేక బ్రాండ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖి నిన్నగిస్తున్నా హామీ. ఎన్నికల ముందర జగన్ రెడ్డి వచ్చారండి, టొమాటో రైతుల్ని కలిసినాడు, కెచప్ చెప్పలేకపోక గెచప్ అన్నాడు. గెచప్ ఫ్యాక్టరీ పెడతాను, గెచప్ ఫ్యాక్టరీ పెడతానని. ఏమైంది ఫ్యాక్టరీ? ఏమైంది కోల్డ్ స్టోరేజ్? మేము జగన్ రెడ్డిని అడిగితే ఏ నేను చెప్పలేదు కదా నా మేనిఫెస్టోలో అంటాడు. కానీ ఊరూరు హామీ ఇచ్చినాడు, ఆనాడు టొమాటో రైతులకైనా హామీ ఇచ్చినాడు, ఇప్పుడు ఏకంగా హామీ మర్చిపోయినాడు. అందుకే నేను 500 కిలోమీటర్లు మదనపల్లి పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక శిలాఫలకం పెట్టిన. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కెచప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. కోల్డ్ స్టోరేజ్ మేము తీసుకొస్తాం, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తీసుకొస్తాం. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ గుర్తించారు, టమాటో రైతులు ఆదుకునేదానికి ఆనాడు మేము గిట్టుబాటు ధర కూడా ఇచ్చినాం. ఆనాడు టొమాటో వాల్యూ చైన్ ప్రాజెక్ట్ పేరుతో అనంతపూర్ చిత్తూరు కడప జిల్లాకి 110 కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చాం, 70 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 40 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ తో ఆనాడు పనులు ప్రారంభిస్తే వీళ్ళు ఏకంగా అధికారులకు వచ్చి ఆ ప్రాజెక్ట్ ని కూడా మర్చిపోయినారు. ఇక్కడున్న రైతులు చెప్తున్నా టొమాటో మార్కెట్ యార్డ్ ని ఈ లోకేష్ దత్తకి తీసుకుంటాడు. టొమాటో రైతులు పండించిన ఎంత పంట పండించినా గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని టొమాటో రైతులకి ఈ లోకేష్ ఇస్తున్న హామీ. నేను మీరు చూపిన ప్రేమ ఆదరణ గౌరవం నేను మర్చిపోను. మదనపల్లి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మంచి ఎండలో నడిచిన మదనపల్లి టౌన్ లో అందరు బయటికి వచ్చి నన్ను ఆశీర్వదించారు, దీవించారు. ఒక పెద్దమ్మ నాకు చెప్పింది, బాబు భయపడద్దు అని చెప్పిన పెద్దమ్మ, భయం మా బయరెడలనే లేదు. ఇది యువత కోసం చేస్తున్న యువగలం, యువత భవితం కోసం చేస్తున్న యువగలం. ఈ యువగలం ఆగదు అని ఆ పెద్దమ్మకి నేను చెప్తాం జరిగింది. సో మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించిన ప్రేమ నేను మర్చిపోనని సభాముఖం తెలుపుకుంటూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని మదనపల్లి ప్రజలందరూ నేను కోరుతున్నాను.